సచరిత తప్ప ఏ విషయాలు నేను ఎక్కువగా మాట్లాడను ఎందుకంటే సచ్చరిత అంటే అంత ప్రాణం అసలు జీవం లేనటువంటి వ్యవస్థకు సాయిటీవీ అనేటువంటి వ్యవస్థకు జీవం లేదు అసలు జీవం లేనటువంటి వ్యవస్థకు జీవం పోసినటువంటి తల్లి తల్లి ఎట్లయితే నవమాసాలు మోసి తన బిడ్డను బయటికి తెస్తుందో ఈ వ్యవస్థను బాబా ఆ విధంగా తన కడుపులో పెట్టుకొని ఎప్పటికీ కూడా తన కడుపులోనే పెట్టుకున్నాడు పెట్టుకొని ఈ వ్యవస్థ ఆలనా పాలన కోసం ఎందుకు ఈ వ్యవస్థ పట్ల ఇంత ప్రేమ బాబాకు ఎందుకు ఈ వ్యవస్థ నిర్విఘ్నంగా నడుస్తుంది ఎవరి వల్ల సాధ్యం కానటువంటి దాన్ని ఎందుకు మాలాంటి అనామకులకు బాబా ఇచ్చారు ఎందుకు ఇచ్చారంటే మేము శ్రీ సాయి సచ్చరిత పట్ల చూపుతున్నటువంటి ప్రేమ బాబా యొక్క ప్రేమను అనురాగాన్ని అనేక మందికి పంచాలి ఇంకా ఆయన ప్రేమను అనేక మంది ఆస్వాదించాలి అనేటువంటి తపనకు ఆయన మెచ్చి ఈరోజు దీన్ని నడిపించుకుంటున్నటువంటిది అట్లా అంటే ఈ యొక్క వ్యవస్థే కాదు మనము కూడా ఇండివిజువల్గా ఈ విధంగా సచ్చరితకు బాబాకు అనన్య శరణాగతి చేసినట్టయితే నా జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్యకు నీవే దారి చూపెట్టాలి నా జీవితాన్ని నువ్వే ముందుకు నడిపియాలి అనేటువంటి అచంచలమైనటువంటి విశ్వాసం శ్రీ సాయి సచ్చరిత నా జీవితాన్ని ఉద్ధరిస్తుంది ఎస్ ఖచ్చితంగా మన జీవితాలను ఉద్ధరిస్తుంది కష్టంలో సుఖంలో అన్నింటా మనకు తోడై ఉండేటువంటిది సాయి సజీవంగా ఉన్నటువంటి శ్రీ సాయి సచ్చరిత మాత్రమే ఇక్కడ మీకు అద్భుతమైనటువంటి లీల మీకు చెప్తాను వినండి కరోనా మనందరినీ కుదిపేసింది చాలామంది జీవితాలు అస్తవ్యస్తమయ్యాయి ఇటువంటి అస్తవ్యస్తమైనటువంటి సమయంలో ఒక చిన్న పరిశ్రమ పెట్టుకొని అప్పటి వరకు ఎంతో ఆనందంగా గడుపుతున్నటువంటి ఒక కంపెనీ యజమాని కరోనా వల్ల కంపెనీ మూసేసి వ్యాపారం లేక అనేక ఇబ్బందులు పడుతున్నాడు అయినా సరే ఏ రోజు ఆయన శ్రీ సాయి సచ్చరితను వదలలేదు ఒకరోజు బ్యాంకు నుంచి నోటీస్ వస్తుంది అయ్యా మీరు తీసుకున్నటువంటి లోనుకు ఇరవై నాలుగు నెలలుగా పేరుకు గవర్నమెంట్ మారిటోరియం ప్రకటించింది కానీ ఆ తర్వాత సంవత్సరం తర్వాత కరోనా సంవత్సరం గడిచిన తర్వాత అప్పటి విధించినటువంటి ఆ మారిటోరియం ఈఎంఐలు ఇంట్రెస్ట్లు ఇప్పటి వరకు ఉన్నటువంటి దాన్ని మీరు తక్షణమే చెల్లించండి లేకపోతే మీ ఆస్తిని తనఖా పెట్టినటువంటి బ్యాంకుకు తనఖా పెట్టినటువంటి ఆస్తిని జప్తు చేయాల్సి ఉంటుంది మీ కంపెనీని కూడా చేయాల్సి ఉంటుంది అని చెప్పి నోటీస్ వచ్చింది నోటీస్ వచ్చిన తర్వాత ఆ యజమాని ఏమాత్రం కూడా ఇంతంటే అనువంతైనా కూడా ఆయన ఏమాత్రం జంకలేదు చెంకకుండా సరిగ్గా నోటీస్ వచ్చినటువంటి వారము శ్రీ సాయి సచ్చరిత పారాయణ మొదలుపెట్టాడు మొదలుపెట్టి సచ్చరిత పైనే మనస్సు తన కంపెనీ పోతుందా షూరిటీ పెట్టినటువంటి ఆ వాస్తులు పోతాయనేటువంటి దాన్ని ఆ విషయాన్ని పక్కన పెట్టాడు పక్కన పెట్టి శ్రీ సాయి సచ్చరితను శ్రద్ధగా సప్తాహం పారాయం చేశాడు అంటే కేవలం ఆయన సమస్య కోసమైనా పారాయణ చేసినట్టే కాదు ఆయన అనునిత్యము ఒక అధ్యాయాన్ని చదవడం అనేటువంటిది ఆయన పెట్టుకున్నటువంటి నియమం సరిగ్గా పారాయణ ముగిసిన తర్వాత ముగిసినటువంటి గురువారము కంపెనీకి వెళ్తాడు వెళ్ళిన గంట సేపటికి బ్యాంక్ అధికారులు వస్తారు బ్యాంక్ వాళ్ళు వచ్చారని చెప్పి ఆఫీస్ స్టాఫ్ చెప్పగానే ఏమాత్రం జంకలేదు ఎందుకు వచ్చి ఉంటారు ఖచ్చితంగా జప్తు చేయడానికే కదా లేకపోతే మరొకసారి నోటీస్ ఇవ్వడానికే కదా అని చెప్పి అనుకున్నాడు బాబా నిర్ణయం ఎలా ఉంటే నన్ను దీని నుంచి విముక్తి చేయదలుచుకుంటే విముక్తి చేశాడనుకోండి ఇక నా జీవితం అంతా ఖాళీ రోజు హైగా శ్రీ సాయి సచ్యరిత చదువుకోవచ్చు ఏమీ ఇబ్బంది లేదు ఎందుకంటే ఎవరైతే శ్రీ సాయి సచ్చరితను ఆశ్రయిస్తారో వారి బాధ్యత నాది అన్నారు కాబట్టి ఈ బాధ్యత నుంచి తప్పిస్తాడేమో బాబా అని చెప్పి చాలా నిబ్బరంగా ఉన్నాడు వచ్చినటువంటి బ్యాంక్ అధికారులు తన అతన్ని కలిసి సార్ బ్యాంకు పాలసీ ప్రకారం ఈ కరోనా సమయంలో ఎవరి కోటి రూపాయల కంటే తక్కువ ఉన్నటువంటి లోన్స్ అన్నింటినీ కూడా రీషెడ్యూల్ చేయమని చెప్పింది మేనేజ్మెంటు మీరు కరోనా కంటే ముందు ఒక్క ఈఎంఐ కూడా బాకీ లేకుండా కట్టారు కాబట్టి ఏదైతే ఉన్నటువంటి ప్రిన్సిపల్ అమౌంట్ ఉందో దానికి ఈ ఇంట్రెస్ట్ని యాడ్ చేసి మీ లోన్ను మళ్ళీ మరొక ఐదు సంవత్సరాలకు రీషెడ్యూల్ చేస్తున్నాము కాయిదాలు తెచ్చాము సంతకం పెట్టండి అన్నారు అతను చాలా సంతోషంగా సంతకాలు పెట్టించి ఇంటికి వచ్చి మధ్యాహ్నం ఆ రోజే పారాయణ పూర్తయింది కదా బాబా ముందు నైవేద్యం పెట్టి సచ్చరితను గుండెకు హత్తుకొని అమ్మా మరొకసారి నిరూపించావమ్మా ఈ కష్టం గురించి నా బంధువులకు చెప్పుకోలేదు స్నేహితుల సహాయాన్ని కోరలేదు బ్యాంక్ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఏ ఉన్నతమైనటువంటి వ్యక్తి దగ్గరికి నేను వెళ్ళలేదు నీవే నా పైన దయ తలెచ్చి మళ్ళీ రీషెడ్యూల్ నా లోన్ను చేయించి మళ్ళీ నా వ్యాపారం సజావుగా సాగడానికి ఒక తల్లి ఎట్లా బిడ్డ కోసం పరితపించిందో నువ్వు పరితపించావమ్మా నిజంగా మనందరం కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇటువంటి సమస్య రాగానే మనం ఎవరెవరి దగ్గరికి వెళ్తాం తెలిసిన మిత్రుల దగ్గరికి బంధువుల దగ్గరికి లేకపోతే ఆ బ్యాంకు చెప్పేయడానికి సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ పని కొంచెం ఏదన్నా చేసి పెట్టండి రికమెండేషన్ చేయండి స్నేహితుల దగ్గరికి వెళ్ళి డబ్బులు అడగడము బంధువుల సహాయాన్ని కోరడము డబ్బు తెచ్చి కట్టాలని ప్రయత్నం చేయడము చేస్తాం కానీ అలా చేయలేదు ఎందుకంటే సచరిత పైన ఉన్నటువంటి ఒక అపారమైనటువంటి నమ్మకం ఎవరమైతే ఈ విధంగా సచరిత పట్ల అచంచలమైనటువంటి విశ్వాసం కలిగి ఉంటామో సచ్యరిత పారాయణ పట్ల మనకు ఒక అద్భుతమైనటువంటి నమ్మకం కలిగి ఉంటామో వాళ్ళందరము కూడా గొప్ప మిరాకిల్స్ మనం చూస్తాం అందుకు ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ నేను చెప్పినటువంటి ఆయన ఎవరో మీకు తెలవకపోవచ్చు ఈరోజు ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ శ్రీ సాయిటీవీ ఈరోజు అంతే కదా ఎట్లా ఇది సాధ్యం నిర్విఘ్నంగా ఈ యజ్ఞాన్ని కొనసాగించడానికి ఏది భూమిక అంటే శ్రీ సాయి సచ్చరితనే అని చెప్తాను సాయి సచ్చరిత ఇచ్చినటువంటి ఓర్పు ఓదార్పు ధైర్యం ఏది కూడా మనకివ్వలేదు మీకు ఇంకో అద్భుతమైనటువంటి ఇంకొక లీలో చెప్తాను సచరితకు సంబంధించి చాలా యుక్త వయసులో ఉన్నటువంటి ఒక అమ్మాయికి భర్త అనారోగ్యంతో చనిపోతాడు మొదటి నుంచి కూడా బాబా అంటే ప్రాణాల అమ్మాయికి ఆ వివాహం కూడా బాబానే చేయించాడు ఎందుకంటే ఓ నయా పైసా కట్నం లేకుండా వాళ్ళ పరిస్థితి తెలిసి మరి అబ్బాయి వివాహం చేసుకున్నాడు బాబా చక్కటి భర్తనిచ్చాడని చెప్పి మురిసిపోతున్నటువంటి సమయంలో పెళ్ళైనటువంటి పన్నెండు సంవత్సరాలకు భర్త చనిపోతాడు పిల్లలు తొమ్మిదేళ్ళు పదకొండేళ్ళు ఉన్నటువంటి పిల్లలు వేరే ఆధారం ఏది లేదు తను చేసేటువంటి చాలా చిన్న ఉద్యోగం ఒక ఆరు వేల రూపాయలు వచ్చేటువంటి ఉద్యోగంతో రోజు బ్రతకడం కష్టం ఎప్పుడు దాదాపు పద్దెనిమిది ఏళ్ల క్రితం జరిగినటువంటి లీల ఇది ఆరు వేల రూపాయలతోటి పిల్లల చదువులు ఇవేవి కూడా ఇంతెద్దా హైదరాబాదులో ఉండాలి ఇవన్నీ కట్టడం చాలా కష్టమవుతున్నటువంటి సందర్భంలో తను బాబా పైన విశ్వాసం ఉన్నప్పటికీ కూడా ఎవరూ సహాయం చేయక అత్తగారి వైపు కానీ తల్లిగారి వైపు కానీ ఎవ్వరూ కూడా కనీసం ఒక చూపు కూడా చూడనటువంటి పరిస్థితుల్లో తను నిర్ణయించుకుంది బాబా నిన్ను ఊరికే అడిగి నేను ఇబ్బంది పెట్టను అట్లని చెప్పి పిల్లల్ని సంసారాన్ని పోషించేటువంటి ముందుకు తీసుకెళ్లేటువంటి శక్తి నాకు లేదు అట్లని చెప్పి నాకు ప్రాప్తం లేనటువంటి దాన్ని నాకు ఇవ్వమని చెప్పి నేను అడగను అని చెప్పి ఆ రోజు ఆఫీస్ నుంచి వస్తూ వస్తూ ఒక పురుగుల మందు డబ్బా తెచ్చుకుంటుంది ఇంటికి దాంతోపాటు ఒక చక్కటి బిర్యానీ ప్యాకెట్ తెస్తుంది తెచ్చి దాంట్లో కలిపి బిడ్డలకు పెట్టి తను కూడా బలవన్ మరణం పొందాలని చెప్పి అనుకుంటుంది సాయంత్రం ఆరు గంటలకు వస్తుంది బాబా ఇదే నీకు చివరి పూజ అని చెప్పి బాబా పటం ముందు దీపాలు వెలిగిస్తూ అగరబత్తి పెడితే అగరబత్తి స్టాండు ముందుకు తలిగి సచ్చరిత ఒడిలో పడుతుంది పడ్డప్పుడు సరే నా మరణానికి సంబంధించి కూడా సచ్చరిత ఏం చెప్తుందో చూద్దామని చెప్పి సచ్చరిత ఓపెన్ చేసింది ఆ తల్లి ఓపెన్ చేయంగానే కనిపించినటువంటి పదం మన జీవితానికి ఓర్పు సహనం ధైర్యం అనేటువంటివి రెండు ఆభరణాలు లాంటివి ఈ రెండు ఆభరణాలను కనుక నువ్వు ధరిస్తే ప్రపంచంలో నువ్వు గెలవలేనటువంటిది ఏది ఉండదు నువ్వు పొందలేనటువంటిది ఏది ఉండదు నువ్వు సాధించలేనటువంటిది ఏది ఉండదు ఈ ధైర్యం సహనం అనేటువంటిది నీకు రెండు కళ్ళలాంటివి కాబట్టి ఎప్పుడూ కూడా మనం ధైర్యాన్ని పోగొట్టుకోకూడదు అనేటువంటి ఆ పదం ఆ తల్లి ఆలోచనను మార్చింది మార్చి ఆ పదం చదివిన తర్వాత వెక్కి వెక్కి ఏడ్చి బాబా నేను ఎంత పొరపాటు చేస్తున్నాను నువ్వే నాకు ధైర్యం సచ్చరితే నాకు సహనాన్ని నేర్పిస్తుంది నేను తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయం ఉపసంహరించుకుంటున్నాను అని చెప్పి ఆ డబ్బాను తీసి అటుకుపైన పడేసింది అటుకుపైన పడేసి తను రోజువారీ ఉద్యోగం ఎట్లా వెళ్తుందో అలానే వెళ్తుంది మెల్లమెల్లిగా తను కష్టపడడం మరొక ఉద్యోగం మారడం కాస్త జీతం పెరగడం పిల్లవాళ్ళు కూడా చక్కగా చదువుకోవడం మంచి వృద్ధిలోకి రావడం ఇదంతా ఒక పదేళ్ళు తిరిగేసరికి పిల్లలు ప్రయోజకులు అయ్యారు తను కూడా తన సంపాదన కూడా దయ వల్ల ఒక మంచి ఉద్యోగంతో తను బాగానే జీతం సంపాదిస్తుంది పిల్లల్ని చదివించుకుంది పిల్లలు ప్రయోజకులయ్యారు ఈరోజు ఆ తల్లి అంత కష్టంలో ఉన్నటువంటి తల్లి ఈరోజు పిల్లలిద్దరూ ఉంటే ఇద్దరు పిల్లల దగ్గర చెరొక సంవత్సరం ఆనందంగా రాజభోగాన్ని ఆ తల్లి ఈరోజు అనుభవిస్తుంది అంటే ఆ రోజు కనుక సచ్చరిత ఆ ధైర్యాన్ని ఇవ్వకపోతే సచ్చరితలో ఆ వాక్యం చదవకపోయి ఉంటే చూడండి ఎంత అద్భుతమైనటువంటి లీల తల్లి ఎప్పుడూ కూడా తన బిడ్డను ఓడిపోనివ్వదు ఆ ధైర్యానికి లోను కానివ్వదు ధైర్యం చెప్తుంది తల్లి అమ్మా నేను వల్లేదా కష్టము నేను కష్టపడే కదా నిన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చాను నీకు కష్టాలు అనేటువంటి సహజమే కొంచెం ఓర్చుకో తల్లి అని చెప్పి తల్లి చెప్పినట్టు ఆ సచ్చరిత అగరబత్తి ప్లేటు తగిలి ఒల్లోబడమేంటి తీయగానే మనకు సహనం ధైర్యం అనేటువంటి రెండు కళ్ళలాంటివి రెండు ఆభరణాల లాంటివి ఆ ఆభరణాలు మనకు శోభం తెస్తాయి జీవితానికి కొత్త వెలుగులు తెస్తాయి అని చెప్పడం ఏంటి ఆ తల్లి ఆ వాక్యాన్ని పట్టుకొని సచరిత పట్ల అచంచడం విశ్వాసంతో జీవితం ముందుకు సాగించడం ఏంటి కేవలం తన జీవితమే కాదు కదా ఇద్దరు పసిపిల్లల జీవితం కూడా చిదిమివేయబడేది ఆ సందర్భంలో కానీ తల్లి అలా తన బిడ్డను అటువంటి తప్పుడు దారిలోకి తీసుకెళ్ళదు నిజంగా సచరితను ఆశ్రయించినటువంటి వాళ్లకు ఎంత గొప్ప అనుభవాలు అనుకున్నారు అద్భుతమైనటువంటి అనుభవాలు అయితే ఇక్కడ మనందరం కూడా గమనించాల్సింది ఏంటంటే ఈ అనుభవాలు బాబాను ఆశ్రయించినటువంటి అందరిలో ఇది కలుగుతుందా అందరికీ ఎందుకు ఇంత ధైర్యం ఉండదు జీవితం పట్ల ఎందుకు బాబాను అందరూ అర్థం చేసుకోలేకపోతున్నారంటే బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళలో ఎందుకు మన వరాల సాయి మందిరానికి నుంచి చాలామంది వస్తారు కదా నేను గమనిస్తాను కదా వచ్చినటువంటి వాళ్ళలో ఒకరికి ఇద్దరికి తప్ప వంద మందిలో మిగతా తొంభై ఎనిమిది మందికి ఎవ్వరికీ కూడా సచ్చరిత పట్ల అవగాహన లేకపోవడం ఈరోజు చాలామందిని ఎవరినైనా కదిలిస్తే బాబా మాకు ఇప్పుడు ఏమీ చేయట్లేదండి ఎందుకో బాబా నాకు మాత్రమే చేయట్లేదు ఎందుకో నాకు మాత్రమే కష్టాలు అందరికీ అన్నీ చేస్తాను నాకు అస్సలు చేయట్లేదు ఇటువంటి నిట్టూర్పులు ఇటువంటి నిరాశా నిస్పృహలు ఎవరికి ఉంటాయంటే సచ్చరిత అర్థం చేసుకోలేనటువంటి వాడికి సత్యరిత పట్ల అవగాహన లేనటువంటి వారికి ఉంటుంది ఎవరైతే సచ్చరితను అవగాహన చేసుకుంటారో ఎవరికైతే సత్యరిత పట్ల ప్రేమ ఉంటుందో ఎవరైతే సచ్చరిత చెప్పేటువంటి దాన్ని మనం వినగలుగుతామో చెవులతోటి ఎవరమైతే మనస్సుతోటి అర్థం చేసుకోగలుగుతామో వాళ్లకు బాబా పట్ల అసంతృప్తి ఉండదండి తల్లి పట్ల ఏ బిడ్డకు కూడా అసంతృప్తి ఉండదు అట్లా తల్లి ప్రవర్తిస్తుంది తల్లి ఎప్పుడూ కూడా తన బిడ్డ నిరాశా నిస్పృహలకు గురి కాకుండా చూస్తుందో సత్యరిత కూడా అంతే మనం ఎంత కష్టమున్నా సరే సత్యరితను ఆశ్రయిస్తే నిరాశ నిస్పృహలు అనేటువంటివి మన దరి చేరవు ఎవరమైతే కేవలం ఆరడుగుల విగ్రహాన్ని ఒక మన ఇంట్లో ఉన్నటువంటి ఒక పదహారు ఇంచుల ఫోటోను మాత్రమే బాబాగా పూజించి ఆయనకు గొప్ప అభిషేకాలు చేసేసామని చెప్పి గొప్పగా పూజ చేసామని గొప్ప నైవేద్యాలు పెట్టామని చెప్పి మనం తృప్తి చెందుతామో అటువంటి వాళ్ళకు నిజంగా జీవితంలో తృప్తి ఉండదు ఎవరైతే సచ్చరితను పరిపూర్ణంగా అర్థం చేసుకుంటారో వారికి మాత్రమే అసలైనటువంటి తృప్తి ఉంటుంది ఎందుకనంటే చివరిగా మీకు ఒక అద్భుతమైనటువంటి విషయం చెప్తాను నేను కాకినాడలో చూసినటువంటి విషయం ఒక ఆవిడ భర్త మంచాన ఉంటాడు మంచాన ఉన్నా సరే ఎప్పుడూ కూడా బాబాను ఒక్క మాట అనగా నేను వినలేదు మాట అనకపోగా తన భర్త మంచం పైన ఉంటే ఆమె ప్రతిరోజు చేసేటువంటి పని ఏంటంటే శ్రీ సాయి సచ్చరితను తీసి ప్రతిరోజు చదవాల్సినటువంటి ఆ ఏడు అధ్యాయాలను తను చదువుతూ భర్తకు శ్రవణం చేపిస్తూ ఉండేది వాళ్ళు నిజంగా భర్త మంచాన ఉంటే ఎంత శోకం ఆ తల్లి మనసులో కానీ బయటికి కానీ ఎప్పుడూ కూడా బాబా పట్ల ఒక నింద కానీ మాకు ఈ పరిస్థితి వచ్చింది ఇతను చేయలేకపోతున్నాను భర్త ఇలా అయిపోయాడు దాన్ని ఎప్పుడూ సంతృప్తిని వెళ్ళకూ బయటికి చెప్పలేదు ఎందుకనంటే ప్రతిరోజు వాళ్ళిద్దరూ కూడా తను మంచం పైన ఉండి తిని కుర్చీలో కూర్చొని శ్రీ సాయి సచ్చరితను చదువుతూ ఆస్వాదిస్తూ ఆనందంలోనే మునిగిపోతారు మరి అంత కష్టంలో ఉన్నటువంటి వారు కూడా అంత ఆనందంగా ఉన్నప్పుడు మనం చిన్న చిన్న కష్టాలకే ఎందుకు కృంగిపోవాలి మన జీవితంలో మనం కృంగిపోకుండా ఉండాలంటే మనకు గొప్ప ధైర్యం ఉండాలంటే ఖచ్చితంగా శ్రీ సాయి సచ్యతను మనం ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడూ అందులో ఉన్నటువంటి కథలను లీలలను ఎప్పుడూ మనం మననం చేస్తూ ఉండాలి అప్పుడు మనకు గొప్ప భరోసా కలుగుతుంది జీవితం పట్ల బాబా పట్ల అసంతృప్తి అనేటువంటిది ఉంది బాబా పట్లనే కాదు ఎవ్వరి పట్ల మనకు అసంతృప్తి ఉండదు వీళ్ళు అది చేయలేదు నాకు వీళ్ళు ఇది చేయలేదు ఆ బంధువు ఆదుకోలేదు నా స్నేహితుడు నా మొహం చూడలేదు ఇటువంటివి ఏవీ ఉండవు శ్రీ సాయి సచరిత నా చెంత ఉండగా నాకు ఇంకేమి లోటు అనేటువంటి గొప్ప ధైర్యాన్ని మనం కలిగి ఉంటాం ఇది సచరిత యొక్క గొప్పతనం అందుకనే ఎప్పుడూ కూడా సాయి టీవీ సచ్చరితకు సంబంధించినటువంటి గొప్ప ఉత్సవాన్ని ప్రతి సంవత్సరం మే పంతొమ్మిదవ తేదీ చేస్తుంది ఈసారి కూడా మనం చేసుకుంటున్నాం కాబట్టి రేపు గురువారం వచ్చే గురువారం నుంచి సచ్చరిత వారోత్సవం ప్రారంభమవుతుంది ఇందులో ప్రతిరోజు కూడా సచ్చరిత ఆ రోజు అధ్యాయాల పట్ల వ్యాఖ్యానంతో కూడినటువంటి శ్రవణం ఉంటుంది అదేవిధంగా మీ గోత్రనామాలతో కూడా పూజ ఉంటుంది ఈ పూజలో పాల్గొనండి ఎందుకంటే ఈ పూజ శ్రీ సాయి సచరిత అనేటువంటి గొప్ప మహాయజ్ఞాన్ని మీ అందరి ముందుకు తీసుకొస్తున్నటువంటి సాయి టీవీ నిర్వహణ కోసం ఆ యొక్క దక్షిణ ఉపయోగపడుతుంది అంతేకాదు అద్భుతమైనటువంటి సిరిడించే సాయి బాబా అనేటువంటి పుస్తకం కూడా మీకు అందజేయడానికి ఆ దక్షిణ ఉపయోగపడుతుంది కాబట్టి మీరందరూ కూడా ఈ మిగతా కార్యక్రమంలో పాల్గొన్నారో పాల్గొనలేదో అందులో పాల్గొంటే ఎంత పుణ్యం వస్తుంది అనేటువంటిది బాబాకు తెలుసు ఎందుకంటే ఇప్పటివరకు మనందరం కూడా అన్నదానానికి ఆ పూజకో ఈ పూజకో చేశాం అన్నదానం మహా అంటే ఒకరోజు వారం రోజులకు మనం సరిపోయేంత చేసాం ఈ విజ్ఞానాన్ని పంచేటువంటి మహాయజ్ఞానికి సచ్యరిత అనేటువంటి ఈ మహాయజ్ఞాన్ని మనందరికీ పంచుతున్నటువంటి టీవీ కోసం ఈసారి దక్షిణ సమర్పించి ఈ విజ్ఞాన యజ్ఞానికి మీరందరూ కూడా సహకరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శ్రీ తప్ప శరణాగతి సౌదం